గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెతులహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున ఉండటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారు యూదా బెతులహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండెరి నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండేరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేరి వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయెను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయూ ఆమె కోడన్రును ప్రయాణమయ్యరి అప్పుడు ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడన్రును బయలుదేరి యూధాదేశమునకు తిరిగిపోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడన్రును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యహోవ మీ ఎడల గాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవ గాక అని వారితో చెప్పి వారిని ముద్దు ముద్దుపెట్టుకొనెను అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్కు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్ళి చేసుకున్నటకై ఇంక కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తలయ్యుందురా నా కుమార్తెలారా అది కూడదు ఏహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను రూతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎదుకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమానెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టు విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతిపెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యహోవా నాకు ఎంత కీడైనా గాక అనిను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోము తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానేను గనుక వారిద్దరూ బెతిలహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి వారు బెతిలహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్కకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశను గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గల దాననే వెళ్ళితిని తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అను ఆమె కోడలను దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవలకోత ఆరంభములో బెతిలహేము చేరిరి